హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను వెజ్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి సాసులు వాడకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి దానికోసం ముందుగా నేను క్యాబేజీ తురుము సన్నగా తురుముకుని తీసుకున్నాను దానిలో ఒక ముప్పావు కప్పు గోధుమ పిండి వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇంకా వాటర్ ఏమీ పోయే అవసరం లేదు క్యాబేజీ తురుములో ఉన్న తడి సరిపోతుంది దాంతోనే మనం కలుపుకుందాము ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకుందాము పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకుందాము చూడండి ఈ విధంగా అన్నీ బాల్స్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము టూ సైడ్స్ టాన్ చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు మనం అన్నిటిని నీట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ మీద వేరొక బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేశాను అవి యాడ్ చేసుకుందాము ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసింది యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని మనం కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెండు టమాటాలు తీసుకుని మీడియం సైజువి వాటిని మిక్సీ పట్టి పెట్టుకున్నాము ఆ టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం అలాగే కార్న్ఫ్లోర్లో వాటర్ కలుపుకుని పెట్టుకున్నాము ఆ కార్న్ఫ్లోర్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాము ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకుంటే సరిపోతే ధనియాల జీలకర్ర పౌడరు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం మీకు కావాలంటే మిరియాల పౌడరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను స్పైసెస్ తక్కువగా ఉండాలని యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడు మనం మొత్తం ఫ్రై అయిన దానిలో మన మంచూరియా బాల్స్ వేసేసుకుని నీట్గా కలిపేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి సాస్లు అవసరం లేకుండా నీట్గా నేను ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించాను మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్